హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా కోవెట్ వ్లాగ్స్. ఇవి చూస్తుంటే మీకేమైనా గుర్తొచ్చిందండి? నాకైతే చిన్ననాటి స్వీట్ మెమరీ గుర్తొచ్చినాయండి. కుల్ఫీ ఐస్ క్రీమ్ బండి శబ్దం వింటే చాలు, పరుగు పరుగున వెళ్ళి కొనుక్కునేవాళ్ళం చిన్నప్పుడు. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. 4 బ్రెడ్ స్లైస్లను ఇలా క్లిప్లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకోవాలి. తరువాత ఇందులోకి నేను 3/4 లీటరు పాలు వేసుకుంటున్నానండి. పాలు పలుసగా ఉన్నా పర్వాలేదండి, చిక్కగా ఉన్నా పర్వాలేదు. 3/4 లీటరు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ మీద డేక్ష పెట్టుకొని మిక్సీ పట్టి పెట్టిన పాలు బ్రెడ్ స్లైస్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు హైలో పెట్టాలండి. తర్వాత సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. పక్కన స్టవ్ వెలిగించి మరో డేక్ష పెట్టుకొని 4 స్పూన్ల పంచదార వేసుకోవాలి. క్యారమెల్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టి చెయ్యాలి. సిమ్లో పెట్టి చెయ్యాలన్నాను కదండి, చూడండి ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది క్యారమెల్ కలర్ అండి. మన కుల్ఫీకి ఇదే మంచి రంగు ఇస్తుందండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే పాలల్లో వేసేయాలి. పక్కన ఇలాగా వేడివేడిగా పాలల్లో వేసేసుకోవాలి. కుల్ఫీకి ఇదే మంచి కలర్ ఇస్తుందండి. ఫ్రెండ్స్, మీకు చిన్నప్పుడు ఎంతమంది కుల్ఫీ అంటే ఇష్టమో మీ మెమొరబుల్ థింగ్స్ నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇది ఇలా కలుపుతూ ఉంటే కరిగిపోతుందండి. ఇప్పుడు బాదం జీడిపప్పు ఇలా దంచి పెట్టుకోవాలి. కుల్ఫీ తినేటప్పుడు మన నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మన చిన్నప్పుడు అమ్మ కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటే వెళ్ళం అనేవాళ్ళం. రూపాయి కొనుక్కొని తీసుకురమ్మ సరుకులు అంటే సరే అనేవాళ్ళం. అప్పటికి వెళ్ళకపోతే బీపీ మీద 1 పడేది. అంతే కదండి, మనం ముందుగా దంచి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును ఇందులో వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ రూపాయి తీసుకుని బడికి వెళ్ళి ఫ్రెండ్స్కి అక్కకి చెప్పుకుని అమ్మ రూపాయి ఇచ్చింది నేను కొనుక్కుంటాను అని గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఎప్పుడెప్పుడు బెల్లు కొడతారా అని చూసేవాళ్ళం. బెల్లు కొట్టిన వెంటనే కరపెండలో చిలకడ దుంపలు, బఠానీలు, ఐస్ క్రీము, తేగలు ఇన్ని రకాలు ఉండేవి కదండి. చిన్నప్పుడు అమ్మ నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారో ఇప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు ఏ బాధ లేకుండా హ్యాపీగా తినడం, పడుకోవడం, స్కూల్కి వెళ్ళి ఆడుకోవడం అంతే కదండి. ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, అప్పులు బాధలు ఇవన్నీ మర్చిపోవాలంటే అప్పుడప్పుడు చిన్ననాటి స్వీట్ మెమొరబుల్ థింగ్స్ని ఇలా గుర్తు చేసుకోవాలి. అమ్మ నాన్న మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో. ఇప్పుడు ఇందులోకి చిన్న స్పూన్తో 1/2 స్పూన్ యాలక్కాయల పౌడర్, అలాగే వెనీలా ఎసెన్స్ 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే అవైలబుల్లో యాలక్కాయల పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే చాలు. బాగా కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి చిక్కతనం వచ్చే వరకు. మన చిన్ననాటి కుల్ఫీ ఐస్ క్రీమ్ తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ని ఆపేయాలి. ఇలా చిక్కగా ఉంటే చాలండి. మనం తయారు చేసిన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఇలాంటి గ్లాసులున్న అవైలబుల్లో యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో టీ తాగే గ్లాసులు అయినా పర్వాలేదండి. ఇందులోకి చూడండి మనం తయారు చేసిన కుల్ఫీ మిశ్రమం చల్లారిన తర్వాత మరికొంచెం చిక్కబడింది. కుల్ఫీ మిశ్రమం ఇందులో వేసుకున్న తర్వాత ఇలాగ క్లోజ్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. గ్లాసుల్లో వేసుకున్నది ఇలాగ సిల్వర్ కవర్తో క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసి క్లిప్లో చూపించిన విధంగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత పుల్ల ముక్కని ఇందులో గుచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 8 గంటలు. ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 12 గంటలు 10 గంటలు అయినా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుల్ఫీ తయారవుతుందండి. ఫ్రెండ్స్, నేను ఒక చేత్తో వీడియో షూట్ చేస్తా, మరో చేత్తో చేస్తున్నానండి. అందుకోసం కుల్ఫీ తీసే వీడియో తీయలేకపోయాను. అంతేనండి, మన టేస్టీ కుల్ఫీ తయారైపోయింది. నా చిన్ననాటి మెమొరబుల్ థింగ్స్ మీతో షేర్ చేసుకున్నానండి. మీ మెమొరబుల్ థింగ్స్ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. బాయ్.